హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి దీని యొక్క వీడియో క్వాలిటీ, హైట్ అలాగే ఫ్లయింగ్ టెస్ట్ చేయమని. ఈరోజు వీడియోలో ఫుల్ క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ముందుగా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ముందుగా దీని యొక్క ఫ్లయింగ్ టెస్ట్ అయితే చేద్దాం. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా పేర్ చేయాలి, ఇవన్నీ అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా దీని యొక్క ఫ్లయింగ్ టెస్ట్ అయితే చేద్దాం. దీని ఫ్లయింగ్ టెస్ట్ అనేది చూడండి, మీరే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా అయితే చాలా బాగా ఫ్లై అవుతుంది అన్నమాట. ఎటువంటి స్టెబిలిటీ అయితే ఇంకా అవసరం. స్టెబిలిటీ ప్రకారంగా అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. దీని యొక్క కంట్రోలింగ్ ప్రకారంగా కూడా చాలా బాగుంది. మనం ఎంత బాగా కంట్రోల్ చేస్తే అంత బాగా అవుతుంది. కంట్రోలింగ్ కూడా చాలా ఈజీ. మెయిన్ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్లయింగ్ టెస్ట్లో మనకి ఎయిర్ అనేది ఎక్కువ అపోజ్ చేస్తే దాని ఎయిర్తో అట్ సైడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ టైంలో కొంచెం మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది. ఇంకా మొత్తం ఫ్లయింగ్ టెస్ట్లో అయితే అవసరం. ఒకసారి వీడియోని అయితే చూడండి దీని యొక్క ఫ్లయింగ్. సో గాయ్స్, ఇందులో స్పెషల్గా దీన్ని ఫుల్గా 360 డిగ్రీస్ కూడా రొటేట్ చేయొచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను దీన్ని 360 డిగ్రీస్ని కూడా రొటేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి రొటేట్ అవుతుంది. జస్ట్ మనకి అక్కడ బటన్ ఉంటుంది, రొటేట్ అయింది. అక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నమాట, ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే ఇది 360 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది. ఇలా గాయస్ ఇప్పుడైతే హై టెస్ట్ అయితే చేద్దాం. హై టెస్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా బాగా వర్క్ అయింది అన్నమాట. అప్ టు 100 మీటర్స్ టు 120 మీటర్స్ వరకు అయితే వెళ్తుంది. చాలా హైట్ వెళ్ళింది అన్నమాట, చాలా హైట్ వెళ్ళింది. సో హైట్లో అయితే ఇది పాస్ అయిపోయింది. గాయస్ ఇప్పుడు వీడియో టెస్ట్ అయితే చేద్దాం. వీడియో టెస్ట్ అయితే చూడండి, క్యామ్లో నుంచి మొత్తం వచ్చింది ఫుటేజ్ ఇది మొత్తం. దీంట్లో ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్, డౌన్ క్యామ్ కూడా ఉంటుంది. కింద క్యామ్ ఒకటి ఉంటుంది, పైన క్యామ్ ఉంటుంది. ఈ 2 కూడా 5 MP అనమాట, చాలా తక్కువ క్వాలిటీ. మనకి నార్మల్ యూజ్ అంటే నార్మల్గా చిన్న వీటికి అయితే పర్లేదు, కానీ నార్మల్గా కొంచెం హై ఫంక్షన్స్కి దీని వీటికి అయితే ఇది పనికిరాదు. చూడండి కొంచెం బ్లర్ అయితే ఉంటుంది, కొంచెం కాదు ఎక్కువే బ్లర్ ఉంది. వీడియో క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే ఇదైతే వేస్టే, కానీ 1700కి ఇన్ని ఫ్యూచర్స్తో ఇంత బాగా ఉందంటే వర్తే. ఈ వీడియో ఒకటే తప్ప ఇంకా ప్రతిదీ ప్రతిదానికి మనం తీసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా అక్కడ మరీ డీప్గా కాకుండా అక్కడ ఏమేమి ఉన్నాయి ఇవైతే మనం చెప్పవచ్చు చూసి. సో వీడియో టెస్ట్ అయితే ఇలా ఉంది, ఒకసారి వీడియో కూడా చూసేయండి. గాయస్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మహా అయితే 5 to 6 మినిట్స్ అయితే ఇస్తుంది, దానికనే అయితే ఎక్కువ ఇవ్వదు. సో బ్యాటరీ కెపాసిటీ గురించి అయితే ఎక్కువ ఆలోచించద్దు, ఇది బ్యాటరీ కెపాసిటీ అంతగా ఏమైతే ఇవ్వట్లేదు. సో గాయస్ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. దీంట్లో వచ్చేసరికి హైట్ ప్రకారంగా అయితే పాస్, అలాగే ఫ్లయింగ్ టెస్ట్లో కూడా పాస్. జస్ట్ వీడియో క్వాలిటీ తప్ప ఇంకన్నీ బెస్టే అనమాట. ఇంకా మీరు చూసిన తర్వాత మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకోండి, లేదంటే లేదు. నేనైతే ప్రతిదీ జెన్యున్గా అయితే చెప్పాను. నా ప్రకారంగా వచ్చేసరికి ఇది 1700కి వీడియో క్వాలిటీ పక్కన పెడితే ఇంకా ప్రతిదానికి వర్త్ వర్మ, వర్త్ పక్కాగా తీసుకోవచ్చు. డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలి, డ్రోన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ డ్రోన్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో గాయస్ మీరు మాత్రం సబ్స్క్రైబ్